రైల్ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది అయితే రైల్ ప్రమాదం ఎలా జరిగింది ఆ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి ఇలాంటి అన్ని కూడా మనకు ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వీళ్ళు ఎట్లా ప్రమాదం జరిగింది అనేటువంటి విషయాల్ని మనకు వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం మన సార్ ఈ ప్రమాదం ఎట్లా జరిగింది అనుకుంటున్నారు అక్కడ జరిగినటువంటి సంఘటనని చూస్తే చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంగా అర్థమవుతుంది వేల మంది వందల మంది చనిపోయారు కరెక్టే భారతీయ రైల్వేలలో నిన్న సాయంత్రం జరిగినటువంటి రైలు ప్రమాదం చాలా అతిపెద్ద రైలు ప్రమాదం ఇది ఎవరు కూడా ఊహించి ఉండరు కానీ దీనివల్ల కొన్ని వందల మంది యొక్క ప్రయాణికుల ప్రాణాలు పోవడం జరిగింది దీనికి మేము మా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆర్గనైజేషన్ తరఫున తీవ్ర దిగ్భ్రాంతిని కూడా మేము తెలియజేస్తున్నాం ప్రమాదం కావడానికి కారణాలు ఏంటంటే ముందుగా హౌరా నుండి చెన్నై వెళ్ళేటువంటి హౌరా నుండి చెన్నై వెళ్ళేటువంటి కోరమండలి ఎక్స్ప్రెస్ మన స్టేషన్ మెయిన్ లైన్లోకి వచ్చిన తర్వాత వాటికి మాది ఆటోమేటిక్ రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ కాబట్టి ఆటోమేటిక్గా సిగ్నల్ ఇచ్చేస్తే అది మెయిన్ లైన్లో వెళ్ళిపోవాలి ఆ ట్రైన్ కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఆ స్టేషన్ పరిధిలో నాలుగు లైన్లు మాత్రమే ఉన్నాయి రెండు లూప్ లైన్లు రెండు మెయిన్ లైన్లు ఒక లూప్ లైన్లో గూడ్స్ స్ట్రెయిన్ ఆగి ఉంది యాక్చువల్గా ఈ హౌరా చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ ఈ మెయిన్ లైన్ లో వెళ్లాల్సినటువంటి ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ సిగ్నలింగ్ వ్యవస్థ లోపం వల్ల ఈ ట్రైన్ లూప్ లైన్ లోకి వెళ్లడం జరిగింది లూప్ లైన్ లోకి ఆల్రెడీ లూప్ లైన్ లో గూర్ స్ట్రైన్ ఆగి ఉండడం వల్ల ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఈ గూడ్స్ రైన్ ఢీ కొట్టడం వల్ల ఈ ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ వెనక ఉన్నటువంటి బోగీలు ఇక్కడ ఈ ట్రాక్ పైన పడ పడిపోవడం జరిగింది సేమ్ అదే టైంలో మన యశ్వంతపూర్ నుంచి హౌరాకు రావాల్సినటువంటి ట్రైన్ కూడా దానికి అప్పుడే దానికి కూడా సిగ్నలింగ్ ఇవ్వడం జరిగింది అది కూడా మెయిన్ లైన్లో ఇవ్వడం జరిగింది ఆ ట్రైన్ మెయిన్ లైన్లో వచ్చేస్తూ ఇక్కడ పడ్డటువంటి ఈ కోరమాండల్ ట్రైన్ బోగిలు ఏవైతే ఈ మెయిన్ లైన్ లో పడ్డాయో ఈ భోగిలను ఢీకొట్టడం వల్ల తీవ్రమైనటువంటి ప్రమాదం జరగడం జరిగింది కాబట్టి దీని వల్ల ఈ కోరమాండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ ట్రైన్ ను ఢీకొట్టడము ఈ యశ్వంతపూర్ హౌరా ట్రైను పట్టాలపైన పడిపోయినటువంటి కోరమండల్ ట్రైన్ యొక్క బోగీలను ఢీకొట్టడం వల్ల ఈ పెను ప్రమాదం జరిగింది దీనివల్ల దాదాపుగా మనకు అధికారికంగా దాదాపుగా ఉదయం నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రెండు వందల నలభై మంది రెండు వందల యాభై మంది చనిపోయారు అని చెప్పని మన ఇప్పుడు మీరు మీరు చెప్పినటువంటి ఈ లైన్లో ఇటు నుంచి స్ట్రైట్ గా రావాల్సినటువంటి కోరమండల్ రైలు ఇలా ఎందుకు వెళ్ళింది మాది ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఇంతకు ముందు మాన్యువల్గా ఉండేది గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని ఆటోమేటిక్ చేయడం వల్ల ఆటోమేటిక్ సిగ్నల్ ఇవ్వడం వల్ల దానివల్ల మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అఫీషియల్గా మాకు ఇంకా తెలియలేదు రీసెంట్గా ఈ సిగ్నలింగ్ వ్యవస్థని రిపేర్ చేయడం జరిగింది రిపేర్ చేసిన తర్వాత ఆ సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా పనిచేయడం లేదా ట్రైన్ వెళ్ళినప్పుడు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుందా లేదా అన్నది చెక్ చేయాల్సి ఉంటుంది కానీ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ దాన్ని చెక్ చేయకపోవడం వల్ల మెయిన్ లైన్ లో వీళ్లకు సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా అది లూప్ లైన్ లోకి వెళ్లడం వల్ల గూడ్స్ ట్రైన్ ని ఢీ కొట్టడం జరిగింది అంటే సార్ ఇప్పుడు ఈ సిగ్నలింగ్ లో ఇప్పుడు మామూలుగా ఈ జాయింట్ ట్రాక్ ఉంటుంది కదా దీంట్లో గ్యాబ్ గ్యాబ్ ఏదో ఇస్తుంటారు కదా ట్రాక్ లో అవునవును యాక్చువల్ గా ఆటోమేటిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది మనకు ఉంటుంది ఆ ఆటోమేటిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అన్నది సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అదే గనక ఆటోమేటిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ జరిగి ఉండింటే మెయిన్ లైన్ లోనే ట్రైన్ వెళ్ళుండేది అప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదు మన దురదృష్టం ఏంటంటే ఈ ట్రైన్ లూప్ లైన్ లోకి వెళ్ళడము అదే టైంలో లో మనకు బెంగళూరు అండ్ హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ కూడా ఇవ్వడము దాని వల్ల పెను ప్రమాదం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ ఉంటే రెండు ట్రాక్స్ మాత్రమే కనబడుతున్నాయి ఈ రెండు ట్రాక్స్ కి రెండు ట్రాక్స్ కి ఒకేసారి సిగ్నల్ ఎట్లా ఇస్తారు ఇస్తారు ఎందుకంటే ఒకటి అప్వర్డ్ ట్రైన్ ఇంకొకటి డౌన్వర్డ్ ట్రైన్ కాబట్టి ఆ రెండు వేరు వేరు ట్రాక్ లో వెళ్తున్నాయి కాబట్టి సిగ్నలింగ్ మనకు ఇవ్వడం జరుగుతుంది అదే ఒకటే లైన్ లో రావాలి అనేట మటుకు దానికి సిగ్నలింగ్ ఇవ్వరు ఇప్పుడు ఈ ఈ ట్రైన్ ఉంది అనుకోండి ఇటు నుంచి వస్తున్నటువంటి ఈ ట్రైన్ ఇక్కడ భోగిలు పడ్డాయనే విజిబుల్ ఉంటుందా ఉంటే ఇక్కడ పైలట్ ఏం చేయాల్సి ఉంటుంది ఒకసారి ఆల్రెడీ సిగ్నలింగ్ వ్యవస్థలో సిగ్నల్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ట్రైన్ వెళ్ళిపోతుంది సిగ్నల్ ఇవ్వకపోతేనే ట్రైన్ ఆగడం జరుగుతుంది కానీ ఇది మనకు ఇక్కడ మనం డ్రాయింగ్ వేసాం కాబట్టి మనకు చాలా దగ్గర కనపడుతుంది కానీ ఇది దాదాపుగా రెండు మూడు కిలోమీటర్ల దూ దూరం ఉంటుంది ఈ దీనికి ఈ ఈ డిస్టెన్స్కి కాబట్టి అక్కడ కనపడేటువంటి అవకాశాలు లేవు అందువల్ల ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది సరే ఇప్పుడు మరొక మరొక ఉన్నారు మనం సార్ ఇప్పుడు ఒక పైలట్ ఎన్ని కిలోమీటర్ల ముందు ఉన్న ప్రమాదాన్ని పసిగట్టే అవకాశం ఉంటుంది వాళ్ళ విజన్కి తగ్గట్టుగా సిగ్నల్ ఒక్కసారి సిగ్నల్ వాళ్ళకి రే రూట్ లెర్నింగ్ ఇప్పిస్తాం లోకో పైలట్ కానీ ఏఎల్పి కానీ వాళ్ళ లెర్నింగ్ ప్రకారం ఆ రూట్లో ఎక్కడెక్కడ సిగ్నల్స్ ఉన్నాయి అన్నది వాళ్ళకి తెలుసు ఒక్కసారి ఆ సిగ్నల్ దాటిన తర్వాత వాళ్ళ పంక్చువాలిటీ దెబ్బతినకుండా ఉండటాన్ని అంటే టైమింగ్స్ ఆఫ్ ది ట్రైన్ ఇన్ని క్షణాల్లో వెళ్ళిపోవాలంటే ఆ టైంకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సిగ్నల్ ఇచ్చే లోపల ఏ స్పీడ్తో వెళ్తే ఆ సిగ్నల్కి రీచ్ అవుతామనే ఎస్టిమేషన్ రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రయాణం వాళ్ళ స్పీడ్ కంట్రోల్ చేస్తారు ఇక్కడ సిగ్నల్ ఉంది సిగ్నల్ చూసి ఇది విజన్లోకి వచ్చే లోపలికే హై స్పీడ్ ట్రైన్స్ కాబట్టి కొట్టేస్తుంది సరే ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ నుంచి వచ్చినటువంటి ట్రైన్ కావచ్చు ఇక్కడ నుంచి వచ్చినటువంటి ట్రైన్ కావచ్చు ఎంత స్పీడ్తో ఉంటాయి కోరమండల్ అయితే హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ స్పీడ్ ఉందని అంటున్నారు దీని స్పీడ్ నేను అంత పర్టికులర్గా నోటీస్ చేయలేదు బట్ మెయిన్ లైన్ కాబట్టి ఆల్మోస్ట్ బోత్ స్పీడ్ ఒకలాగే ఉండొచ్చు ఈ ప్రమాదానికి మెయిన్ కారణం సిగ్నలింగ్ ఏనా మోస్ట్లీ ఇక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది తర్వాత ఆపరేషన్ ఏసమ్ రూమ్ లో ప్యానల్స్ ఉంటాయి ఆటోమైజ్డ్ ప్యానల్స్ అక్కడ జరిగిందా పొరపాటు ఇక్కడ జరిగిందా అక్కడేమో ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ లో సిగ్నల్ మెయిన్ లైన్ చూపిస్తుంది కానీ ఇక్కడ బండి లూప్ లైన్ వెళ్ళింది అంటే టెక్నికల్ గా జరుగుంటే ఇక్కడ పాయింట్స్లో ప్రాబ్లం కానీ సిగ్నలింగ్లో ప్రాబ్లం కానీ ఉండవచ్చు అది విచారణలో బయటకు వస్తే జరిగిన అన్నది రెక్టిఫై చేయొచ్చు ఇప్పుడు ఆటోమేటిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది కొత్తగా వచ్చింది అన్నారు ప్రయోగం దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయ ముందుకే ఇట్లా పర్మిషన్ ఇవ్వచ్చా ఆటోమేటిక్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆటోమేటిక్ ఇంటర్లాకింగ్ రైల్వేలో ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఇది కొత్త వ్యవస్థం కాదు ఆల్రెడీ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఒకప్పుడు మెకానికల్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉండేది దాన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ సిగ్నల్ సిస్టంలోకి తీసుకొచ్చాము కాబట్టి ఇది కొత్త వ్యవస్థ ఏం కాదు పాతదే కానీ మెయింటెనెన్స్ రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి సిగ్నల్ డిపార్ట్మెంట్ వారు అర్ధరాత్రి రెండు గంటలకు కూడా పోయి ఫెయిల్యూర్లు అటెండ్ చేసినవి ఉంటాయి అంటే ఇవి నోటీస్ చేసిన ఫెయిల్యూర్లు కాబట్టి అడ్వాన్స్గా వెళ్తాం ఇది అన్ఎక్స్పెక్టెడ్ అసలు టైమే లేదు ఇక్కడ సిగ్నల్ పడటం సడన్గా సెకండ్స్లో బండి లూప్ లైన్లోకి వెళ్ళటం దీనికి ఎంక్వైరీ అవుతాయి కానీ అసలు టెక్నికల్ ప్రాబ్లం ఎక్కడ అన్నది బయటకు వస్తుంది సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గూడ్స్ ట్రైన్ ఉంది కదా ఇది స్టే అయి ఉందా స్టేబుల్ అయ్యి ఉంది అక్కడ అంటే నాకు తెలిసి ఈ ట్రైన్ వెళ్ళటానికి గూడ్స్ లూప్ లైన్ లోకి తీసుకుని కోరమండలకి సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చు మన అన్ఫార్చునేట్ ఇది లూప్ లైన్ లోకి వెళ్ళింది అంటే లూప్ లైన్ లోకి ఒక ట్రైన్ ఎప్పుడు వెళ్తుంది సార్ ఏ సందర్భంలో వెళ్తుంది ఒకవేళ ఆ స్టేషన్లో హాల్ట్ ఉంటే ట్రైన్ లూప్ లైన్ లోకి వెళ్ళి ప్లాట్ఫామ్ సైడ్ ఉంటుంది ఇది లేదా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ మెయిన్ లైన్లో పంపించాలన్నప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్ గూడ్స్ ట్రైన్స్ని లూప్ లైన్లోకి తీసుకుని మెయిన్ లైన్లో ఇంపార్టెంట్ ట్రైన్స్ని అలవ్ చేస్తాం అంటే ఈ ఈ పట్టాలు ఎందుకు తప్పింది అనుకుంటున్నారు ఈ కోరమండలి పట్టాలు తప్పడం అంటే ఇక్కడ పాయింట్ పట్టాలైతే పట్టాలు ఎప్పుడు తప్పింది అంటే గుద్ది గుద్దిన తర్వాత తప్పింది ఇక్కడ మెయిన్ లైన్ వెళ్ళాల్సిన బండి లూప్ లైన్లోకి వెళ్ళగానే ఇంజన్ డ్ కొట్టి పైకి పైకెక్కేసింది అంటే ఆటోమేటిక్ ఇవన్నీ పట్టాలు దబ్బుతాయి డిరేల్ అవుతాయి ఆ డిరేల్ అయిన ఫోర్స్ కి ఆ స్పీడ్ కి లాస్ట్ కోచ్లు కొన్నిటి పడినయి ఆ పడిన లోపల సేమ్ ట్రైన్ అక్కడి నుంచి కూడా సిగ్నల్ ఉండటం వల్ల ఆ ట్రైన్ వచ్చి కొట్టింది ఇప్పుడు సిగ్నల్ ఇవ్వడము ఒక దీంట్లో మనకు మౌలికంగా అర్థమైందంటే సిగ్నల్ ఇవ్వడంలో లోపం జరిగింది ఒకటి రెండో చెప్పలేము రెండో గది పైలెట్ విచక్షణ ఉండదా అసలు టైం ఎక్కడ ఉంటుందండి సిగ్నల్ దాటి మెయిన్ లైన్లోకి ఎంటర్ అవుతున్న టైంకి లూప్ లైన్లోకి వెళ్ళిపోయి ఆలోచించుకునే లోపలే ఆ స్పీడ్కి యాక్సిడెంట్ అయిపోయింది డ్రైవర్కి ఆలోచుకునే టైం ఎక్కడ వస్తుంది అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్రేక్ వేసి కంట్రోల్ చేయాలా ఏంటి అన్నది చాలా ఆఫ్ సడన్ బ్రేకేసి కంట్రోల్ చేయడం కూడా ప్రమాదమే వెనకొక కోచ్కి ఒక కోచ్కి ఆ ప్రెషర్కి క్లాష్ అవుతాయి కాబట్టి అతను రెగ్యులర్గా బ్రేక్ ఎట్లా అప్లై చేయాలన్న విధానంగా అప్లై చేయాలి కానీ ఇక్కడ అటువంటి అవకాశం లేదు అంటే పైలట్ కి ఉన్నటువంటి వెసులుబాట్లు ఏం సార్ ట్రైన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఎదురుగా ఇలాంటివి కనిపిస్తే ఎంత దూరంలో కనిపిస్తే ఎట్లాంటి రిస్క్ ట్రైన్ పోతూ ఉంటుంది గేదెలు బర్రెలు ట్రాక్ మీదకి వస్తూ ఉంటాయి ప్రమాదం అని అంచనా దూరం నుంచి చూసి అతని విజన్లో గానీ ఏదే గేదెలు ఆవులు అంటే ఇక్కడి నుంచే బండి స్లో చేసుకుంటూ వస్తాడు ఒక్కోసారి కొట్టేస్తాయి ఒక్కోసారి ఆగుతాయి కొట్టేయడం దాకా వెళ్ళి ఆగింది అంటే మన బండి డిరేల్ అవ్వకుండా ఉండడానికి కోసం స్లో అవుతుంది అంతే వెళ్ళి వచ్చినా కూడా కొట్టేద్దాం అనుకోండి ఆ స్పీడ్ కొట్టినప్పుడు డిరేల్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంట్రోల్ చేసుకుంటాడు ఓవరాల్ గా ఇదంతా చూసుంటారు గతంలో ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా చూసుంటారు మీరు ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది అనుకుంటారు ఏం ఏం జరిగింది అనుకుంటున్నారు ఈ అవుతే ఆపరేషనల్ కానీ సిగ్నల్ కానీ అయ్యుండొచ్చు ఉండొచ్చు అనుకుంటున్నాం మరి ఇంజనీరింగ్ వ్యవస్థలో ఏమన్నా ప్రాబ్లం జరిగిందా అన్నది కూడా రిపోర్ట్స్ లో ఎంక్వైరీలో బయటకు వస్తా కానీ చెప్పలేము మీ రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ట్రాక్ ఫాల్టా ఇక్కడ సిగ్నల్ ఫాల్టా ఆపరేషనల్ ఫాల్టా ఇవన్నీ చెక్ చేయాలి రైల్వే శాఖకు సంబంధించి ఇప్పటికి మన తెలంగాణలో కూడా ప్రమాదాలు జరిగినాయి గతంలో అప్పటి నుంచి ఏ ప్రమాదం జరిగినా మానవ తప్పిదం మానవ తప్పిదం అనే అకౌంట్స్లో చేస్తారు తప్ప దీనికి ఏం జరిగింది దీన్ని మళ్ళీ సర్దిద్దేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగినాయి ఇక్కడ కూడా మానవ తప్పిదమ్మా టెక్నికల్ ఎక్విప్మెంట్ ఫాల్ట్ అన్నది ఎంక్వైరీలోనే బయటకు వస్తుంది వలిగొండ అన్నది ఆ వరద వాటర్ రావటం వల్ల ట్రాక్స్ ఇంకా అయ్యి జరిగింది అది మానవ తప్పిదం కాదు అది ప్రకృతి సాధ్యంగా జరిగిన యాక్సిడెంట్ బట్ ఇది మానవ తప్పిదమ్మా ఎక్విప్మెంట్ ఫాల్టా అన్నది ఎంక్వైరీ అవుతాయి కానీ చెప్పలేదు అంటే ఏదైనా ఒక ఏదో ఒక పొరపాటు జరగడం వల్ల ఇంత వందల మంది చనిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వీటిని కంట్రోల్ చేయడానికి ఏమైనా సిస్టమ్ ఉందా తెచ్చే అవకాశం ఏమైనా ఉంటాయి ఇప్పుడు ఆటో ఆటోమేజెడ్ సిగ్నలింగ్ వ్యవస్థ వల్ల ఏంటంటే ప్రమాదాలు తగ్గుతాయి గౌక్ని పక్క దాంట్లో పక్క ట్రాక్లో బండి ఉందంటే ఈ సిగ్నల్ యాక్టివేట్ కాదు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కాబట్టి బండి ఆగిపోతుంది బట్ ఇక్కడ రెండూ జరగలేదు వేరే టెక్నికల్ ఫాల్ట్ ఏదో జరిగి ఉండొచ్చు అది ఎంక్వైరీలోనే మా ముందస్తుగా మనమే చెప్తే మా రైల్వేని మేమే వాళ్ళం అవుతాం అంటే ఇప్పుడు తప్పెవరిదైనా కానీ ఇప్పుడు మూడు వందల మంది చనిపోయినంటే నిందించాల్సింది మిమ్మల్ని కదా ఆటోమే ఇప్పుడు తప్పు ఎక్కడన్నా జరగని ఇప్పుడు పబ్లిక్ సేఫ్గా వెళ్దాం అనుకున్న వాళ్ళు మమ్మల్నే నిందిస్తారు నిందపడాలి తప్పదు బట్ ఆ నిందపడడంలో నిజాయితీగా మన మానవ తప్పిదమ్మా టెక్నికల్గా ఎక్విప్మెంట్ తప్పిదమ్మా అన్నది సర్టిఫై అవ్వాలి టెక్నికల్గా ఎక్విప్మెంట్ ఫాల్ట్ అయితే హౌ టు చేంజ్ వాటిని ఎలా మార్చుకుని కొత్త ఎక్విప్మెంట్ హై టెక్నాలజీకి వెళ్ళాలి అవన్నీ కూడా అధికారులు ఆలోచిస్తారు సరే ఈ ప్రమాదానికి ఇంకా మీరేం కారణం అనుకుంటున్నారు ఓన్లీ ఓన్లీ ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్ అనుకుంటున్నారా ల్యాబ్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఇట్లాంటి ప్రమాదాలని ముందు పసిగట్టలేకపోతారా ఎట్లాంటి పరిణామాలు ఉండాలంటారు ముఖ్యంగా ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది గతంలో ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్తే భారతీయ రైల్వేలలో ప్రయాణికులు తక్కువ ట్రైన్లు తక్కువ సిస్టమేటిక్గా ఎంప్లాయీస్ మాత్రం ఎక్కువ ఒకప్పుడు పదహారు లక్షల మంది రైల్వే కార్మికులు ఉండేటువంటి భారతీయ రైల్వే వ్యవస్థ ఈనాడు పన్నెండున్నర లక్షలకు కుదించబడింది అంటే దాదాపుగా మూడున్నర లక్షలను తగ్గించడం జరిగింది ఈనాటికి కూడా ప్రతి సంవత్సరము ఒక పర్సెంట్ మ్యాన్ పవర్ని సరెండర్ చేయాలని ఆ ఒక వన్ పర్సెంట్ని మళ్ళీ రెండు పర్సెంట్ కూడా చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఉన్న ఖాళీలను భర్తీ చేయక ఉన్నటువంటి స్టాఫ్ పైనే పని ఒత్తిడి పెరిగి వాళ్ళు కూడా స్ట్రెస్కు గురయ్యి రకరకాల అనారోగ్యాలకు గురవడం కూడా ఇలాంటి ప్రమాదాలకు ఒక కారణం దాదాపుగా సేఫ్టీ కేటగిరీస్లోనే ఈవెందో ఈనాడు పేరుకు మాత్రము పన్నెండున్నర లక్షల మంది రైల్వే కార్మికులు భారతీయ రైల్వేలలో పనిచేస్తున్నారు అని చెప్పుకుంటున్నప్పటికీ ఎట్ ఎనీ గివన్ పాయింట్ ఆఫ్ టైం దాదాపుగా రెండు లక్షల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి అంటే పన్నెండున్నర పన్నెండున్నర లక్షల్లోంచి రెండు లక్షలు తీసేస్తే తొమ్మిదిన్నర లక్షల మందే అంటే దాదాపుగా అంతమంది పనిచేయాల్సినటువంటి వ్యవస్థలో ఎంప్లాయీస్ని తగ్గించేసి ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అన్నటువంటి ఒక కుంటి సాకు చూపించి ఎంప్లాయీస్ని తగ్గించడం వల్ల కూడా ఇలాంటి యాక్సిడెంట్స్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము కూడా ఈనాడు ఇప్పటికైనా సరే ఈ రైల్వే మినిస్ట్రీ ఈ రైల్వే వ్యవస్థ ఈ రైల్వే బోర్డు కళ్ళు తెరిచి మన సేఫ్టీ కేటగిరీస్ లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నిటిని కూడా భర్తీ చేస్తే మనకు ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు సిగ్నలింగ్ వ్యవస్థ అన్నాం అది సేఫ్టీకి సేఫ్టీ కేటగిరీకి సంబంధించిన వ్యవస్థ అదే విధంగా ట్రాక్ మెయింటెనెన్స్ అది సేఫ్టీ కేటగిరీస్ కి సంబంధించిన వ్యవస్థ అదే ఆపరేషనల్ అది కూడా సేఫ్టీ కి సంబంధించిన వ్యవస్థ అంటే ఒక ప్రయాణికుడు తను క్షేమంగా గమ్యం చేరాలి అని అంటే ఈ మూడు కేటగిరీలో కలిసి పనిచేస్తే తప్ప ఆ ప్రయాణికుడు క్షేమంగా గమ్యం చేరలేడు ఇలాంటి కేటగిరీస్ లో వేకెన్సీస్ ఉన్నప్పుడు మనం సేఫ్టీని ఎక్కడ ఎన్షూర్ చేయగలము అన్నీ కూడా ఒక ప్రశ్నలాగా మిగిలిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి ప్రమాదం జరిగినటువంటి తీరు ఇవన్నీ చూస్తే అనేక రకాల అనుమానాలని తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సిగ్నలింగ్ ప్రాబ్లమా మ్యాన్ పవర్ ప్రాబ్లమా ఇలాంటివన్నిటిని కూడా విచారణలో తేలాలని చెప్తున్నారు చూడడం ప్రమాదానికి కారణాలు ఏదైనా కూడా వందల మంది ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా విశాలకరమైనటువంటి ఘటనగానే చూడాలి